నేను ఉండడం వల్లనే అగ్ని అగ్నిగా ఉంది గనక నేను ఉండడం వల్లనే వరుణుడు వరుణుడుగా ఉన్నాడు గనక నువ్వు ఏ దేవతకు సంబంధించినటువంటి యజ్ఞ యగాదులు చేసిన అక్కడ నువ్వు సమర్పించేటువంటి వాటిని అందుకొని అనుభవించేటువంటి భోక్త నేనే ఎందుకని నాకే అందుతుంది అందువల్ల నీకు ఫలం అందుతుంది మళ్ళీ ఇప్పుడు గీతల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాహ ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం అన్నం చతుర్విధం ఈ విధంగా నడుపుతూ ఉన్నాను నేను సమస్తం జగత్ పాలయతీతి వా భోక్త కాబట్టి ఈ జగత్తనంతా పాలించేటువంటి వాడిని నేను ఎక్కడ ఏది ఎందుకు ఎలా జరుగుతూ ఉందో అది నా వల్లనే జరుగుతూ ఉంది అందువల్ల నాకు ఏమని పేరు తెలుసా హుత బుక్ భోక్త బుక్ భోక్త హుత అంటే హుతముల్ ఆయన ఆబ్లేషన్స్ సమర్పించేటువంటివి ఏవైతే మనం యజ్ఞయాగాదుల్లో అగ్నిదేవుడికి సమర్పిస్తామో అది అసలు అది అనుభవించేటువంటి వాడిని నేను గనకే నా పేరు హుత భుక్ హుత విష్ణు సహస్రామం హుత భుక్ హుత భుక్ అనేది విష్ణు సహస్రనామం చూసారా అంటే నువ్వు యజ్ఞాల్లో ఏవి సమర్పించిన దాన్ని అందుకునేటువంటి భోక్త పరమేశ్వరుడే గనక హుతభుక్ అయ్యాడు విష్ణు సహస్రనామంలో ఇక్కడ భోక్తా భోక్తా కాబట్టి యజ్ఞాల్లో ఇంద్రుడికి కానీ వరుణుడికి కానీ సోముడికి కానీ ఇలా సమ సమర్పించేటువంటి హుతం ఏదైతే ఉందో నువ్వు ఏదైతే నువ్వు సమర్పిస్తూ ఉన్నావో అవి ఎక్కడ సమర్పిస్తావు అగ్నిలో సమర్పిస్తావు అందుచేత అగ్నికి కూడా హుత బుక్ అని పేరు ఎందుకని నువ్వు సమర్పించేటువంటి వాటిని తీసుకుంటున్నాడు గనక కానీ తీసుకొని అగ్ని కూడా అనుభవించలేడు ఎందుకని అగ్ని భోక్త కాదు కనుక అవి తీసుకెళ్ళి ఆ దేవతలకు ఇచ్చి ఆ దేవతల ద్వారా పరమేశ్వరుడికి అందేటట్టుగా చేస్తూ ఉంటాడు గనక కాబట్టి అగ్ని తీసుకెళ్ళి ఆయా దేవతలకు అందించడం జరుగుతూ ఉంది చివరగా అది ఎవరికి చేరుతూ ఉంది పరమే పరమేశ్వరుడికి చేరుతూ ఉంది ఎస్ ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాం మళ్ళీ అయ్యా మనం సమర్పించేటువంటి ఈ ఆజ్యము ఇదంతా ఏదైతే ఉందో హుతములు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుడికి అవసరమా అది శ్రౌతమే కాదు ఈవెన్ స్మార్తం తీసుకున్నా కూడా ఫలం సమర్పయామి నారికేళం సమర్పయామి ఎవరికి ఆయన సమర్పించేది భగవంతుడి స్వామిది ఆయనకి అది అవసరమా అది ఎవడికి చెందుతుంది నీకేమో నేను సమర్పించాను కనుక భగవంతుడికి చెందుతుంది అంటావు నువ్వు సమర్పించావు అది భగవంతుడికి చెందుతుంది నువ్వెందుకు సమర్పించావు నీ వెనక మోటి ఉందా లేదా అది ఏదైనా కావచ్చు ఐహికం కావచ్చు ఆముష్మికం కావచ్చు మోక్షం కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు ఏదో ఆశించి కదా సమర్పిస్తూ ఉండవు ఆ ఆశించింది నీకు అందాలన్నా లేదా కాబట్టి హుతం భునక్తి హుత భుక్ హుతం భునక్తి సమర్పించేటువంటి వాణ్ణి దాన్ని రక్షించేవాడు కూడా తానే పరమేశ్వరుడు నువ్వు ఆయనకి సమర్పించిన తర్వాత ఏదైతే ఆయనకి సమర్పించావో దాన్ని రక్షించాల్సిన బాధ్యత అయిందే ఎందుకని రక్షించాల్సిన బాధ్యత ఆయనకి లేకపోతే నువ్వు సమర్పించింది వృధా అయిపోతుంది కదా అని అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు సమర్పించింది వృధా అవుతుంది అది వృధా కాకుండా ఉండాలి అని అంటే అది ఫలప్రదం కావాలి అని అంటే దాన్ని పరమాత్మ రక్షించాలి సార్ ఎందుకని మళ్ళీ తిరిగి నీకు ఇవ్వాలి కదా ఇప్పుడు ఎవరు లబ్ధి పొందేవాడు నువ్వు పరమేశ్వరుడికి సమర్పించాను అంట బాగా అర్థం ఆయన ఇది కూడా పరమేశ్వరుడికి సమర్పించాను అని అంటున్నావే పరమేశ్వరుడికి అది అవసరమా ఆయనకి ఏది అవసరం ఆయన లేనిదేమిటి ఆయనకి లేనిదేమిటి ఆయన ఎక్కడ లేడు ఆయనకి ఏం సమర్పిస్తావు నువ్వు సమర్పించడానికి నువ్వేం తీసుకొని వచ్చావు ఈ ప్రపంచానికి నీ దగ్గర ఏముందని సమర్పిస్తావు సమర్పించావు అని అంటే నీ వెనక ఏదో భావం ఉంది నాకు అది కావాలి అందుకని ఇది సమర్పిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు సమర్పించిన దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనకుంది అందుకని హుతం ఏదైతే ఉందో భునక్తి కాబట్టి అక్కడ భోక్త అవుతా ఉన్నాడు కాబట్టి దాన్ని రక్షించేవాళ్ళ తానే క్లియర్నా మళ్ళీ తిరిగి నీకు అది అందించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది నాయన నువ్వు పోతూ పోతూ కొద్దిగా వచ్చేము నీళ్లు పోస్తూ ఉంటావు రోజు స్నానం చేసి చూస్తూ ఓ చెంబుడు నీళ్లు ఆ కొబ్బరి చెట్టుకు పోస్తావు అది సమర్పణ కొబ్బరి చెట్టుకు పోసి దండం పెడతావు కదా నువ్వు పోసేది ఒక చెంబు నీళ్ళు ఆ కొబ్బరి చెట్టు ఎన్ని ఇస్తుంది నీకు ఎన్ని ఇచ్చేది అన్ని కొబ్బరికాయలు నీకు ఇస్తా ఉంది నువ్వు ఇచ్చేది మాత్రం కొద్దే ఒక చెంబుడు నీళ్లు పోస్తావు అన్ని కొబ్బరికాయల్ని చెట్టు నీకు ఇస్తూ ఉంది అట్లాగే పరమేశ్వరుడికి నువ్వు ఏదైతే సమర్పిస్తావు అజ్జం అది చాలా తక్కువ దానికి ఎక్కువగానే అమితమైనటువంటి ఫలాన్ని పరమేశ్వరుడు నీకు అందిస్తూ పోతాడు కదా కాబట్టి దేనికి ఏ ఫలం అందించాలి అనేది ఆయన తెలిసి ఉండాలన్నా లేదా ఆయన సర్వజ్ఞుడు కాకపోతే నీకు ఆ ఫలాన్ని ఎట్లా అందిస్తాడు నువ్వు అన్యదేవతారాధన చేస్తూ ఉన్నావే నీ వరుణుడు సర్వజ్ఞుడా అసలు పాయింట్ పట్టిస్తున్నాను వర్ణుడు సర్వజ్ఞుడా ఇంద్రుడు సర్వజ్ఞుడా అయిపోయినా ఇంకేంటి కాబట్టి సర్వజ్ఞుడు కానప్పుడు ఎట్లా ఇస్తారు అనేది ప్రశ్న సర్వజ్ఞుడు కాకపోతే ఎలా అందిస్తాడు అనేది ప్రశ్న కాబట్టి దేవతకు ఇది సాధ్యమా దేవతకు సర్వజ్ఞత్వం ఉందా లేదు గనక ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి నువ్వు ఏదైతే ఇస్తున్నావో సమర్పిస్తున్నావో దాన్ని అందుకునేవాడు గనక తాను భోక్త క్లియర్ ఏ యజ్ఞమైనా సరే అది నువ్వు అందించే దాన్ని అందుకోవడం వల్ల పరమేశ్వరుడు భోక్త మరి తిరిగి నీకు ఫలం ఇవ్వాలా లేదా ఆ ఫలం ఇవ్వడంలో ప్రభు అది భోక్తాచ ప్రభురేవచ నువ్వు ఇచ్చిన దాన్ని అందుకునేవాడు భోక్తా నీకు తిరిగి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రభు అంటే ప్రకర్షేణ భవతి ఇది ప్రభు ఆయన ప్రభువు గనకనే నీకు ఫలితాన్ని ఇస్తాడు సార్ ఎందుకని ఏది తనకన్నా అన్యంగా లేదు నువ్వు ఏం కోరినా అందుతుంది ఎందుకని అంతటా తానే ఉన్నాడు అన్నీ తనలోనే ఉన్నాయి ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంకొక దేవతకు లేదు ఒక పరమేశ్వరుడికే ఉంది కాబట్టి ఆయన విధాత చుచరా కర్మఫలదాత విధాత అంటే మన కర్మలకి ఆ యజ్ఞాలైనా ఏవైనా సరే వాటికి ఫలితాన్ని ఇచ్చేవాడు అంటే కర్మాణం కర్త తత్ఫలానాంచ కర్త ఇప్పుడు నువ్వు కర్మ చేయాలనుకోనాయన ఆ మనసులో ఆలోచన కదలాలన్నా లేదా నేను ఈ యజ్ఞం చేయాలి నేను ఈ పూజ చేయాలి సరేనా నేను ఈ జపం చేయాలి నేను ఈ ధ్యానం చేయాలి అనే ఆలోచన నీలో కదులుతూ ఉందా లేదా శవంలో కదలతదే మరి నీలోనే ఎందుకు కదిలింది చెప్పండి అదే అదే పాయింట్ చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసహ మనన సామర్థ్యం కాబట్టి ఇది చేయాలనేటువంటి ఆలోచన మనసుకి ఎందుకు వచ్చిందంటే వెనక చైతన్యం ఉండడం వల్లనే వచ్చింది సార్ లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి కర్మాణం కాబట్టి కర్మణ కర్మల యొక్క విషయంలో కానీ తత్ఫలానాంచ అలా కర్మ చేసిన తర్వాత నీకు ఫలితాన్ని ఇవ్వడంలో కానీ కర్త కర్త విధాత ప్రదాత ఆయన అందువల్ల విధాత ఓకే ఇప్పుడు యజ్ఞం కాశీలో చేశాడు ఆయన యజ్ఞం కాశీలో చేశాడు దాని ఫలితం కాళహస్తిలో రావచ్చు యజ్ఞం చేసింది కాశీ అని కాశీలోనే ఫలితం వచ్చేది కాళహస్తిలో రావచ్చు యాక్సిడెంట్ జరగబోతూ ఉంటే టక్ సేవ్ అయిపోవచ్చు ఇది యజ్ఞ ఫలం కావచ్చు ఇంకా చెప్తున్నాను నేను కాశీలో యజ్ఞం చేస్తే కాళహస్తిలో ఫలం అందడమే కాదు కాళహస్తే కాదు స్వర్గంలో అందచ్చు అది లోకమే గనక కాబట్టి నీ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇవి సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడికి తెలిసే కానీ మరొకరికి తెలిసేటువంటి అవకాశం లేదు కనుక ప్రభోహో ప్రభోహో అందువల్ల ప్రభు ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట చెప్పండి అక్కడికి అర్థమైపోయింది మీకు ఫస్ట్ లైన్ అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ ఇప్పుడు అర్థమైపోయిందే సమస్తమైనటువంటి యజ్ఞాలు అన్య దేవతారాధకుల్ని అన్య దేవతారాధకులు ఏవైతే యజ్ఞాలు చేస్తున్నారో ఈ యజ్ఞాలన్నిట్లో కూడాను భోక్తా వాటిని అందుకునేవాడు తానే ప్రభు నీకు ఫలాన్ని ఇచ్చేవాడు తానే నువ్వు ఏ దేవతనే ఆరాధించినప్పటికీ కూడాను కానీ ఈ శ్లోకం ప్రారంభించేటప్పుడు మనం ఒక ప్రశ్న వేసాం ఏంటది కస్మాత్ వీళ్ళు అవిధిపూర్వకంగా ఎందుకు చేస్తున్నారని కదా ఇప్పుడు చెప్తారు చూడు నెక్స్ట్ లైన్ నతు మాం అభిజానంతి తత్వేన అత చవంతి తే తే వాళ్ళు మాం తత్వేన నా అభిజానంతి తత్వేనా తాత్వికంగా యథావత్ ఉన్నది ఉన్నట్టుగా నా స్వరూపాన్ని గురించి వాళ్ళు అభిజానంతి నా వాళ్ళకి తెలియదు అది అగ్నేహి ఘతం విష్ణోహో తండులాహా యజ్ఞో వై విష్ణుహో గోండె బగల్ ఇది అంటుంటే ఎందుకంటే ఆ శ్రౌత యజ్ఞాలు చేస్తూ అక్కడ అంటారు అగ్నేహే ఘృతం విష్ణోహో ఈ అగ్ని ఏదైతే ఉందో ఇది విష్ణుదేవుడే చూడండి తమాషా అగ్నేహే ఘృతం అందులో ఏ యొక్క ఘృతం నెయ్యి నేను పోస్తున్నానో అది కూడా విష్ణువే విష్ణోహ తండులాహా విష్ణోహో ధాన్యాలు ఏవైతే ఉన్నాయో నేను అక్కడ సమర్పించేటువంటివి అగ్నిలో అవి కూడా విష్ణువే ఎందుకని యజ్ఞో వై విష్ణు ఇది వేదం కాబట్టి విష్ణువు ఏ రూపంలో ఉన్నాడు యజ్ఞ రూపంలో ఉన్నాడు కనుక అగ్ని రూపంలో ఉన్నది తానే ఘృతం నెయ్యి రూపంలో ఉన్నది తానే తండులాహ ఇక ధాన్యాదులు ఏవైతే నేను సమర్పిస్తూ ఉన్నానో పొట్టువస్రంతో సహా వాటిలన్నింటిలో కూడా ఉన్నటువంటిది తానే ఎందుకని యజ్ఞము విష్ణువే యజ్ఞస్వరూపుడు అన్ని ఆయన స్వరూపాలే యజ్ఞమే విష్ణు స్వరూపం అని చెబుతున్నాడు కదా మరి అభిజానంతి మా నా నా అభిజానంతి అతనికి తెలియదు ఏది మాం నన్ను గురించి తత్వేనా శ్లోకంలోనే ఉంది నాయన నతు మాం అభిజానంతి తత్వేనా తత్వేన యథావత్ తాత్వికంగా ఉన్నది ఉన్నట్టుగా నన్ను గురించి తెలియదు అని చెప్పడం ఏం బాగుంది అంత క్లియర్గా చెప్తున్నాడే అగ్ని భగవంతుడే ఆజము భగవంతుడే తండులాహ భగవంతుడే ఎందుకంటే యజ్ఞోవై విష్ణువు యజ్ఞరూపంలో ఉండేటటువంటిది విష్ణుడే అని చెప్తు విష్ణువే అని చెప్తున్నాడు కదా కాబట్టి అతనికి ఎందుకు తెలియదు వాస్తవంగా ఎందుకు తెలియదు అంటే వాస్తవంగా తెలియదు ఎందుకని యజ్ఞము పరమేశ్వరుడు అనే తెలుసు కానీ భగవంతుడు యజ్ఞ రూపుడు అనేది తెలుసు భగవంతుని యొక్క వాస్తవ స్వరూపం అది తత్వేన అభిజానంతి స్వరూపం తాత్వికంగా తెలియదు నతుమాం అభిజానంతి తత్వేన తత్వేనంటే యథావత్ నేను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని వాడికి తెలుసా ఊరికే చెప్తున్నాడు యజ్ఞం పరమేశ్వరుని యొక్క స్వరూపం అంటాడు ఇంకా మనం మాట్లాడితే యజ్ఞనారాయణు అంటాడు అదేమంటే వరాహుడు అంటాడు ఇట్లా పోతాడే కానీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది ఉండేది తెలియదు కాబట్టి విష్ణువు తెలుసు విష్ణుతత్వం తెలియదు తత్వేనా విష్ణువు తెలుసు విష్ణు తత్వం తెలియదు కాబట్టి దేవతని ఎప్పుడైతే ఆరాధిస్తాడో దేవత పరిమితం కనుక వీడు ఏ ఫలం పొందుతాడు పరిమిత ఫలమే పొందుతాడు పరమేశ్వరుడికి తత్వం తెలియదు కదా పరమేశ్వరుడికి మోక్షం ఇస్తాడు వీడికి ఎందుకు వీడి వీడు కోరనే లేదు కనుక కేవలం దేవత పరిమితం కనుక పరిమితమైనటువంటి ఫలం పొందుతాడు కానీ మోక్షం అనేది అనంత ఫలం మోక్షం అనేది అనంత ఫలం సార్ దాని నుండి జారిపోతాడు మోక్షం నుండి జారిపోతాడు ఇవే కోరుకుంటున్నాడు అది చవంతి చవంతి నాయన చవంతి అంటే పరశ్చవంతే తే ప్రశ్చవంతే అంటే పతనమైపోతాడు అని అర్థం మోక్షానికి పోకుండా మోక్షాన్ని పొందాల్సినటువంటి వాడు మోక్షకామి కాదు వీడు కామకామి అందువల్ల ఇలా పతనమైపోతూ ఉండాడు అతశ్చా అత దేర్ ఫోర్ ఈ చేత అవిధిపూర్వకం ఇష్టవా కాబట్టి ఈ అవిధిపూర్వకంగా ఎవడైతే చేస్తూ ఉండాడో అజ్ఞానంతో ఏది అన్యదేవతా ఉపాసన వీడు అవిధిపూర్వకం ఇష్ట యాగఫలాత్ చవంతి కాబట్టి ఇది ఆ యాగఫలం ఏదైతే ఉందో ఆ విషయంలో చూచినప్పుడు అన్యదేవతారాధనే జరిగింది కనుక దేవతారూపాన్ని ఆరాధించడం జరుగుతూ ఉందే కానీ అంతర్యామి స్వరూపంగా ఉన్న పరమేశ్వరుని ఆరాధించడం మాత్రం జరగడం లేదు కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం లేదు వీడికి వచ్చిన బాధ ఇది పూర్వ రోజుల్లో అంటే గ్రామాల్లో వర్షం కనుక పడకపోతే ఇది మీరు గ్రామాల్లో గతంలో ఉంటారు కొందరు చూడకపోవచ్చు చూసే ఉంటారు ఎక్కువ మంది ఒక కర్రకి ఏదో కడతారు ఏంటది చెప్పండి అబ్బాబ్బా తెలుసు అయితే అందరికీ కఠోపనిష్యత్తు తెలియకపోవచ్చు కానీ కప్పల విషయం కాబట్టి కప్పను కడతారు అక్కడ కదా ఆ సైడు ఈ సైడు పట్టుకుంటారు ప్రతి ఇంటి దగ్గరకు వస్తారు వానా వానా రావమ్మ వెన్నెల మాకు తేవమ్మ ఎన్నెల అంటారు అంటే అది వెన్నెల వెన్నెలంటే చల్లగా ఉంటుంది కనుక మమ్మల్ని చల్లగా చూడు కాబట్టి నువ్వు కనుక వాన తీసుకొని వస్తే మాకు బాగా పండుతాయి ధాన్యం అంతా వస్తుంది మేము చల్లగా ఉంటాము కాబట్టి వానా వానా రావమ్మా ఎన్నెల మాకుతే అవమ్మా అని అంటుంటే ఈ లోపల ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి దానికి నీళ్లు పోసి వీళ్ళకేదో ధాన్యము డబ్బు అది ఇది ఇస్తారు ఇట్లా ఇళ్ళు ఇళ్ళు తిరుగుతూ ఉంటారు అప్పట్లో వాళ్ళకి ఒక విశ్వాసం ఏమిటంటే ఈ విధంగా కనుక తిరిగితే డెఫినెట్గా వర్షాలు వస్తాయని వర్షాలు ఎప్పుడు వస్తాయి నాయన వర్షాకాలం వీళ్ళు తిరిగేది ఎండాకాలమా వర్షాకాలమా వర్షాకాలమే కదా అప్పుడే కదా వర్షాలు రావు వర్షాలు రావని వర్షాకాలమే తిరుగుతారు కనుక ఏదో టైంలో వర్షం పడిపోద్ది ఎందుకని వర్షాకాలమే కనుక అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే మా కప్ప వల్ల కురిసింది నిజమా నిజమా కప్పకి వర్షం గురిపించే శక్తి కనుక ఉంటే ముంచేదాన్ని చెప్పండి అదే ఒక్కొక్క చెరువును వదిలిపోతూ ఉంటుంది నీళ్ళు లేకపోతే కాబట్టి వర్షం కురిపించేటువంటి శక్తి కప్పక లేదు కానీ మనం ఆరాధించేది కప్పనే కానీ ఆ కప్ప ద్వారా అందుకునేవాడు పరమేశ్వరుడు వర్షం ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడు అందుకని నిగృణ్ణామి ఊత్సృజామి చా మన చూచాం కదా నిగృహామి అహం వర్షం నేను వర్షమే అక్కడ నిలుపుకుంటాను ఆకాశంలో వదులుతాను ఈ రెండు కప్ప వల్ల కావు ఆకాశంలో పోయి మేఘాన్ని కప్ప ఆపలేదు కానీ అంటాం అంటే నేను మరీ కప్పతో ఇంద్రుణ్ణి వా వెళ్ళ పోలుస్తున్నానని మీరు అనుకోవద్దు కానీ ఉద్దేశం మాత్రం ఏంటంటే ఎవరిని మనం ధ్యానించినా పరమేశ్వరుడికే చెందాలి ఆ జ్ఞానం మనకు ఉండాలి ఇప్పుడు బ్రాహ్మణులంతా కలిసి యాగ యజ్ఞం చేస్తూ ఉండాలి అది అంగీరస యాగం అంగీరసయాగం చేస్తూ ఉంటే ఇది శ్రీమద్ భాగవతం నాయనా భాగవతంలో ఆ వస్త్రాపహరణం లేలా అయిపోయిన తరువాత వస్తుంది ఇది అంటే శ్రీమద్భాగవతం వ్యాస భాగవతంలో ఇరవై రెండవ అధ్యాయంలో వస్త్రాపహరణం ఏది గోపికా వస్త్రాపహరణం ఇరవై మూడవ అధ్యాయంలో యజ్ఞ ఫలం అని వస్తుంది అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్ అది అక్కడ ఇదంతా తెలిసిపోతుంది ఎందుకని కృష్ణుడు అక్కడ బృందావనంలో ఉండి పిల్లలంతా పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో జ్ఞానం కలగాలి వీళ్ళకని ఒక తమాషా లీల అదేంటో తెలుసా యజ్ఞ అంటాం నేను యజ్ఞ అని పెట్టాను అప్పుడు భాగవతం రాసేటప్పుడు అంటే ఆ దగ్గరలో ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే ఉండారో కృష్ణుడు ఈ గోపబాలు వీళ్ళు దగ్గరలో యజ్ఞాలు చేస్తూ ఉండరు బ్రాహ్మణులంతా కలిసి అంగీరస యాగం చేస్తూ ఉండరు వీళ్ళు ఈ మధ్యలో అంటే ఈయనే కదా అహం వైశ్వానరవభుత్వ వాళ్ళ వాళ్ళ లోపల కదిలించాడు కొద్దిగా వాళ్ళకి ఆకలి ఎక్కువైపోయింది ఊరికి అగ్ని నాట్లు ఉంటాడు వైశ్వానుడు ఆయనే కదా ఆకలి ఎక్కువైపోయింది అప్పుడు అన్నారు వాళ్ళు కృష్ణుడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నా కృష్ణ కృష్ణ మాకు చాలా ఆకలిగా ఉంది అన్నారు ఈ గోపాలర్ అయితే నాయన ఒక మాట చెప్తాను ఇదిగో అక్కడ దగ్గరలో అంతా నాలుగు కిలోమీటర్లేను అక్కడికి పోండి అక్కడ బ్రాహ్మణులు అంగీరస యాగం చేస్తూ ఉండరు అక్కడ రకరకాలైనటువంటి రుచికరమైన భోజనాలన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి మీరు చెప్పండి అక్కడికి వెళ్ళి మా కృష్ణుడు పలానా చోట ఉన్నాడు తమాషా చూడి ఎంత లోతో అది భాగవతం మా కృష్ణుడు పలానా చోటు ఉన్నాడు మా కృష్ణుడికి ఆకలిగా ఉందట ఇది